Hello friends, welcome back to Excel Telugu videos. My name is Srinivas. In this video, we will COUNTIFS, SUMIFS and AVERAGEIFS. Generally, COUNTIFS, SUMIF, AVERAGEIFS ante one range and one criteria. Alakakunda, COUNTIFS, SUMIFS, AVERAGEIFS ante multiple ranges, multiple criteria. Ikkada COUNTIFS, SUMIFS, AVERAGEIFS all are same. But entante manaki ikkada vachesi multiple ranges multiple criteria kaani COUNTIFS ante vaat mattham lokinchi count chestadi alage SUMIFS ante sum AVERAGEIFS ante average so avi ela cheyalo chuddam meer ikkada chusinatlayite manaku employee names departments status ante aa employee full time off time ledha contractor ledha hourly based work chestunaro chupistundi alage years and number of years experience alage job rating ante valaku ratings untayi kada so work baaga chese 5 ratings anila 4 ratings 3 ratings ala ichestaru so ee multiple ranges nu multiple criteria tho ela calculate cheyalo chuddam so munduga COUNTIFS chuddam is equal to COUNTIFS so ikkada COUNTIFS lo vachese criteria range 1 criteria 1 so first criteria vachese ikkada d column teesesukundam andulo vachese status anta I apply full time half time ani chupistundi so dantlo vachese naaku full time kavali so full time employees alage criteria range 2 inko range vachese nenu ikkada employee యొక్క job rating తీసుకుంటున్నాను job rating వచ్చేసి 5 ఉన్న employees కావాలి అంటే ఇక్కడ employee status full time ఉంది అలాగే job rating వచ్చేసి 5 ఉన్న employees ఎంత మంది ఉన్నారో కౌంట్ చేయాలి సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకు కంప్లీట్ గా వచ్చేసి మొత్తం employees వచ్చేసి 102 members employees ఉన్నారు అన్నమాట ఇక్కడ సో అలాగే నాకు వచ్చేసి దాంతో పాటుగా ఇక్కడ number of years అంటే experience వచ్చేసి More than 9 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ కావాలి సో ఇక్కడ కండిషన్ గ్రేటర్ దెన్ రాస్తున్నాం కాబట్టి డబుల్ కోట్స్ గ్రేటర్ దెన్ 9 డబుల్ కోట్స్ సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే కంప్లీట్ గా 54 మెంబర్స్ ఉన్నారు కంట్రోల్ జెడ్ సో ఇంత ముందుకు ప్రీవియస్ దాంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ నార్మల్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఇక్కడ వచ్చేసి మనము స్టేటస్ లో ఫుల్ టైమ్ అలాగే జాబ్ రేటింగ్ 5 ఉన్న వాళ్ళు మొత్తం 102 మెంబర్స్ ఉన్నారు కంట్రోల్ వై అలాగే ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళు 9 ఇయర్స్ కంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మొత్తం కంప్లీట్ గా 54 మెంబర్స్ ఉన్నారు సో దీని కిందకి డ్రాగ్ చేసినట్లయితే అంటే ఇక్కడ వచ్చేసి ఫుల్ టైం వాళ్ళు హాఫ్ టైం అలాగే కాంట్రాక్ట్ హవర్లీ బేస్డ్ వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఇలా ఉన్నారు అన్నమాట అలాగే నాకు వచ్చేసి ఇక్కడ ఈ ఎంప్లాయీస్ కౌంట్ కాకుండా సమ్ చేయాలి సో వాళ్ళ రేంజెస్ వచ్చేసి ఇక్కడ కౌంట్ కాకుండా సమ్ అని పెట్టేసి అలాగే మనకు సమ్ లో వచ్చేసి ఫస్ట్ సమ్ రేంజ్ కావాల్సి ఉంటది సో సమ్ రేంజ్ వచ్చేసి సాలరీస్ తీసేసుకుందాం సో ఇక్కడ సాలరీస్ వచ్చేసి హెచ్ కాలం లో ఉన్నాయి హెచ్ కామా అంటే ఈ సాలరీస్ లో క్రైటీరియా వన్ వచ్చేసి స్టేటస్ వచ్చేసి ఫుల్ టైం అలాగే క్రైటీరియా టూ లో జాబ్ రేటింగ్ వచ్చేసి 5 అలాగే క్రైటీరియా 3 దాంట్లో వచ్చేసి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 9 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వాళ్ళ సాలరీ మొత్తం ఇక్కడ సమ్ చేసి డిస్ప్లే చేస్తుంది మొత్తం వచ్చేసి ఇలా సాలరీ ఉంది సో కిందకి డ్రాగ్ చేసిద్దాం సో ఇక్కడ కామా డిక్రీజ్ ద డెసిమల్స్ సో ఇప్పుడు వచ్చేసి సమ్ అమౌంట్ ఇలాగా అలాగే నాకు సమ్ తో పాటుగా యావరేజ్ కూడా కావాలి ఇక్కడ సమ్ తీసేసి యావరేజ్ సో సేమ్ యావరేజ్ లో కూడా సేమ్ యావరేజ్ రేంజ్ క్రైటీరియా రేంజ్ 1 క్రైటీరియా 1 క్రైటీరియా రేంజ్ 2 క్రైటీరియా 2 అలా ఉంటాయి సో కంప్లీట్ గా యావరేజ్ వచ్చేసి మనకి ఇంత అమౌంట్ వచ్చేసింది సో కిందకి డ్రాగ్ చేసినట్లయితే మిగతా వాటికి ఫుల్ టైం హాఫ్ టైం కాంట్రాక్ట్ వాళ్ళ కూడా డిస్ప్లే అవుతుంది సో ఇలా వచ్చేసి మనకు సమ్మిఫ్స్ కౌంటిఫ్స్ అలాగే యావరేజెస్ ని మల్టిపుల్ రేంజెస్ లో మల్టిపుల్ క్రైటీరియాస్ లేదా మల్టిపుల్ కండిషన్స్ తో క్యాల్క్యులేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ